హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంటే మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇందులో ముఖ్యంగా అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్ అండ్ అంగన్వాడీ వర్కర్ ఆయా ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తానికి మనకు దాదాపుగా ఒక 10 to 15 డిస్ట్రిక్ట్ సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. మొత్తానికి ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. సో మొత్తానికి ఏపీలోన తెలంగాణలోన మొత్తానికి రెండు రాష్ట్రాల్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇందులో ఎన్ని జిల్లాల్లో, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఏపీలో ఎన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చాయి, మరి ఎప్పటివరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, విద్యా అర్హతలు ఏమి అడిగారు, వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు షార్ట్కట్లో ఫుల్ఫిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా, చిన్నగానే ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా స్పష్టంగా వినండి. వీడియోలోని మీకు కంటెంట్, కాన్సెప్ట్ అన్నీ కూడా క్లియర్ఫుల్గా అర్థమవుతాయి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ సమాచారాల కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మహిళా మిత్రులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అండ్ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి మహిళా నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. మొత్తానికి ఇక్కడ అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ సూపర్వైజర్స్, అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ హెల్పర్ వంటి ఉద్యోగాలకు సంబంధించి మంచి బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ విద్యా అర్హతలు మాత్రం కేవలం 10th పాస్ అయి ఉండాలి. అందులో మ్యారీడ్ పర్సన్, వివాహిత మహిళా అభ్యర్థులే అయి ఉండి స్థానిక లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకి పోస్టులను అనుసరించి 35 ఇయర్స్ మించకూడదు అని చెప్పేసి ఇచ్చారు. బట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 3 to 5 ఇయర్స్ వరకు రిజర్వేషన్ అభ్యర్థులకైతే సరళింపు ఉంది. శాలరీ విషయానికి వచ్చేసి పోస్టులను అనుసరించి 20,000 పర్ మంత్ శాలరీ, ఎక్సలెంట్గా. ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం కూడా శాలరీస్ అయితే ఎక్సలెంట్గా భారీగా పెంచింది. ఓకేనా? ఆ పెంచినటువంటి అప్డేట్ విషయాలు కూడా అన్నీ మీకు అందరికి తెలుసు. ఆ అప్డేట్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. 26,000 వరకు కూడా అంగన్వాడీ సూపర్వైజర్ అండ్ అంగన్వాడీ టీచర్లకు మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఇక ఎంపిక పోస్టులు అనుసరించి సిడిపిఓ నిర్వహించే డిటెక్టివ్ అండ్ ఇతర వివరాల పరిగణలు తీసుకొని అభ్యర్థులను ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. కంప్లీట్గా ఈ దరఖాస్తు ఫామ్ అనేది ఆఫ్లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అది ఎలా అప్లై చేయాలనేది సింపుల్గా ఒక బయోడేటా ఫామ్ తీసుకొని మిగతా మీ విద్యా అర్హత సర్టిఫికేట్లన్నీ సర్టెన్ అడ్రస్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే? అప్లికేషన్ ఫీ మాత్రం జనరల్ అభ్యర్థులకు 0, అలాగే ఎస్ఎస్టీ వాళ్ళకు కూడా 0 రూపీస్, ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీ మాత్రం లేదు. మనకు డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రక్రియ డిసెంబర్ 16th క్లోజ్ కాబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తానికి ఎన్ని జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి అండ్ ఇప్పటివరకు డిసెంబర్ 16 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఆ జిల్లాల యొక్క వివరాలు, ఖాళీల వివరాలు పర్టికులర్గా మీకు వీడియో కింద ఫస్ట్ లింక్ అదే ఇచ్చాను, అంగన్వాడీ ఉద్యోగాల ఫుల్ డీటెయిల్స్ అనే లింక్ ఇచ్చాను. ఆ లింక్స్ కనుక మీరు చూస్తే మీకు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఇది ఇవాళ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.